23 డివిజన్లలో అభివృద్ధి పనులకు 3 కోట్ల 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 21వ డివిజన్లోని రవీంద్రనగర్లో 20 లక్షల రూపాయలతో ఘన సెంటీమీటరు రోడ్డుకు, 23వ డివిజన్లోని ఘన సెంటీమీటరు రోడ్డుకు 20 లక్షల రూపాయలతో గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే 21వ డివిజన్లో 80 లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించామని, మరో 80 లక్షల రూపాయలు ఇస్తామని, 23వ డివిజన్లో 4 సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులకు 1 కోటి 60 లక్షల రూపాయలు కేటాయించనున్నట్టు తెలిపారు. ఎక్కడైతే రోడ్లు, డ్రైన్లు అవసరమో అక్కడ వాటిని నిర్మిస్తామని తెలిపారు. తెలుగుదేశం, దానికి వత్తాసు పలికే పత్రికలు అభివృద్ధి జరగడం లేదని దొంగ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. విద్య, వైద్యాలకు సీఎం జగన్ మొదటి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అందువల్లే ప్రభుత్వ స్కూళ్లలో అద్భుతమైన ఫలితాలు లభిస్తున్నాయని గుర్తుచేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం జగన్ మరింతగా విస్తరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారని ప్రశంసించారు. నగరం పలు ప్రాంతాలకు విస్తరించిందని, లేఅవుట్లు వేసేవారు రోడ్లు, డ్రైన్లు వేయకుండా చేతులు దులుపుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ముందు అలా కుదరదని, దీనిపై ఒక సమావేశాన్ని నిర్వహించి కట్టడీ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు, వైసీపీ నేతల సహకారంతో నగరాన్ని, రూరల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కార్పొరేటర్ మోయిళ్ల గౌరీ, సురేష్ రెడ్డి, కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసరెడ్డి, పాతపాటి ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కార్పొరేటర్లు సత్తార్, మూలె విజయభాస్కర్ రెడ్డి, వైసీపీ నేతలు కోటేశ్వర్ రెడ్డి, ఏసునాయుడు, రియాజ్, కోడూరు కమలాకర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, హరిబాబు యాదవ్, పాలకీర్తి రవి, అల్లాబక్షు, మేఘనాథ్ సింగ్, జీవన్ ప్రసాద్, సుధీర్ రెడ్డి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి శంకుస్థాపన కార్యక్రమం రవీంద్రనగర్లో జరుపుకోవడం అది మన గౌరవమ్మ గారి ఆధ్వర్యంలో 20 లక్షల రూపాయలతో డ్రైన్లు అయితేనేమి, రోడ్డు అయితేనేమి మనం చేసుకోబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర నాయకులకు, కార్పొరేటర్లకు, ఇక్కడకు విచ్చేసిన రవీంద్రనగర్ పెద్దలకు, సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమమే చేస్తూ ఉన్నారు, అభివృద్ధి జరగటం లేదని తెలుగుదేశం పత్రికలు కానీ సోషల్ మీడియాలో కానీ దొంగ ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం సంక్షేమంతో చేసుకుంటూ ఉన్నాం. సంక్షేమం అయితే భారతదేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. పేదవాళ్లకు సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాలు అందుతూ ఉన్నాయి. అంతేకాకుండా స్కూల్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా స్కూల్స్ను తీర్చిదిద్ది పేదవాళ్లు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా అభివృద్ధి చేసి వాళ్లకి అన్ని సౌకర్యాలు కల్పించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి మధ్యాహ్న భోజనం అయితేనేమి, అమ్మ ఒడి అయితేనేమి, స్కూల్ కిట్టు, బ్యాగులు కానీ, షూస్ కానీ ఇవన్నీ ఇవ్వడం చాలా సంతోషించదగిన విషయం. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటూ ఈరోజు స్కూళ్లలో పిల్లల శాతం కూడా చాలా పెరిగింది. అదేవిధంగా ఆరోగ్యానికి మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆరోగ్యపరంగా పేదలకి ఉచితంగా వైద్యం చేయించడం రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జబ్బులను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఎవరికైనా ఆరోగ్యశ్రీ అందకుంటే సీఎం రిలీఫ్ నుంచి కూడా వాళ్ళకు కొంతమందికి డబ్బులు ఇవ్వడం కూడా మీకు అందరికి కూడా తెలుసు. అట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మన ఈ డివిజన్లో గౌరీ గారికి ఇంకొక 80 లక్షల రూపాయలు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ద్వారా శాంక్షన్ చేయించాం. అవి కూడా వాళ్ళు ఎక్కడెక్కడ అవసరం ఉందో చూసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో మొదలు పెట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరూ ఈ రవీంద్రనగర్ ప్రజలందరూ కూడా అటు ముఖ్యమంత్రి గారిని,
మమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రెండు ప్రాంతాల్లో 20-20 లక్షలతో మనం రోడ్లు, ట్రైన్లు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన ఒరిస్సా శ్రీనివాసులరెడ్డి గారి ఆధ్వర్యంలో 4 సచివాలయాల్లో దగ్గర 1,60,00,000 రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 1,60,00,000తో ఈ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధికి కూడా ఎక్కడా లోపం లేకుండా మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. కానీ తెలుగుదేశం వాళ్ళు ఒట్టి సంక్షేమమే ఇస్తున్నాడు, అభివృద్ధి జరగడం లేదని దొంగ ప్రచారాలు చేస్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు, రోజు మేము అసలు శంకుస్థాపన చేసేదానికే టైం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దగ్గర మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగి మరొక 20 కోట్ల రూపాయలు ఈ మన నగరంలో ఈ రోడ్లు, డ్రైన్లకి తీసుకొని రావడం జరిగింది. ఇంకా కూడా నిధులు కొన్ని అడుగున్నాం, అవి కూడా వస్తే పూర్తి స్థాయిలో మన నెల్లూరు రూరల్ ప్రాంతాన్ని ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ రూరల్ ప్రాంతంలో ఎక్స్టెన్షన్ ఏరియాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ లేఅవుట్లు వేసేవాళ్ళు సరిగ్గా వేయకుండా, రోడ్లు వేయకుండా, డ్రైన్లు వేయకుండా గీతలు గీసామే పరిస్థితి ఉండింది గతంలో. ఇప్పుడు అట్లా కాకుండా స్ట్రిక్ట్గా చెప్పాం, ప్రతి లేఅవుట్లో కూడా డ్రైన్లు రోడ్లు వేస్తేనే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వమని చెప్పాం. మళ్ళీ ఒకసారి కూడా మీటింగ్ పెట్టి కార్పొరేషన్ కమిషనర్కి చెప్పి ఎక్కడైతే రోడ్లు డ్రైన్లు ఉండవో ఆ ప్రాంతాల్లో బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వద్దు, వాళ్ళ చేత రోడ్లు వేయించే కార్యక్రమం చేయమని చెప్తాం. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి మా కార్పొరేటర్ సహాయ సహకారాలు తీసుకొని దీన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తాం. జనహృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.